హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి ప్రియారం. సో వీడియోలో ఏంటంటే, మీరైతే తమిళనాడు చూసేసి ఉంటారు కదా, ఏంటి ఎంత రష్ ఉన్నా సరే మనకి దర్శనం పక్కా అని చెప్తుంది ఏంటి అని అయితే మీరు వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో దానికైతే నేను సొల్యూషన్ తప్పకుండా చెప్పేస్తాను. అండ్ మీరైతే వీడియో స్కిప్ కాకుండా కంప్లీట్గా చూసినట్లయితే నేను తప్పకుండా చెప్తాను. ఎక్కడ చెప్తాను ఏంటి అన్నది అయితే మీరు చూస్తూ ఉండాలి, బికాజ్ స్కిప్ చేయకుండా చూస్తేనే, ఇప్పుడు లాస్ట్ వరకు వెళ్ళిపోయినా ఫస్ట్ నుంచి స్కిప్ చేసినా నేను ఎక్కడ చెప్పాను ఏంటి అనేది మీకు తెలీదు. అలాగే ఆ సొల్యూషన్ని మీరు మిస్ అయిపోతారు, బికాజ్ చాలా రష్ ఉంటుందండి ఇప్పుడైతే తిరుపతి. సో దానివల్ల ఏంటి తిరుపతి పక్కా అంటుంది ఏంటి అవన్నీ నేనైతే చెప్పేస్తాను. సో దానికంటే ముందైతే ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పిన సొల్యూషన్ నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. సో ఇప్పుడైతే నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పేశాను కదా మీతో, ఇలా మా పాపకి పుట్టింటికలు తీస్తున్నామని చెప్పి. మేమైతే April 4th అయితే వెళ్ళామండి పుట్టింటికలు తీయించడానికి. అంటే తిరుపతి April 4th వెళ్ళాము, చెన్నైలో ఉంటున్నాం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా చెన్నై అయితే వచ్చేసారు, మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. అంటే మామయ్య గారు, అత్తయ్య గారు, మరిది గారు, మా తోటికోడలు అండ్ అమ్మ, నాన్నగారు, అక్క, బావగారు మొత్తం అందరం కలిపి April 4th అయితే వెళ్ళాము. సో అక్క బావగారు అయితే అటు నుంచి అటు వచ్చేసారండి, ఇంకా మొత్తం అందరూ చెన్నైకి వచ్చారు. అక్క బావగారు మటుకు వాళ్ళ మహారాష్ట్ర నుంచి అయితే తిరుపతి రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మేమందరం వెళ్ళాము, దాంట్లో చిన్న ట్విస్ట్ ఏంటని అంటే మాకు, అంటే నాకు, ఆయనకి అండ్ మరిది గారికి, తోడుకోడలకి, అక్క బావగారికి దర్శనం టికెట్స్ అయితే దొరికేశాయి. నాన్నగారికి, అమ్మకి అండ్ మాయ గారికి, అత్తయ్య గారికి అయితే దొరకలేదండి. అబ్బా ఏంటిది, ఏమైంది? అసలు నార్మల్గా అయితే మార్చిలో కూడా అలాగే జరిగిందండి, కాకపోతే అప్పుడు ఎవరికి దొరకలేదు, ఇప్పుడైతే 6 మెంబర్స్కి దొరికింది. సో అబ్బా ఏంటిది ఇలా జరిగింది అని అనుకునేలోపు మాకైతే ఒకరు చెప్పేశారు ఇలా దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ ఇక్కడ అని చెప్పి. సో మేము ఏం చేసామనంటే, మేమైతే కాలినడకన అయితే వెళ్ళాము అలిపిరికి. అంటే అక్క బావగారు, నేను ఈయన, మేము నలుగురుమే వెళ్ళాము, ఇంకా మిగతా వాళ్ళందరూ పైకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఏం జరుగుతుంది ఏంటి ఇలా అయింది ఏంటి అని అనుకునే లోపు మాకైతే ఒకటి తెలిసింది, అది ఏంటి అని అంటే మనకి ఇప్పుడు తిరుపతి దగ్గర స్టేషన్ దగ్గర బ్యాక్ సైడ్ కూపన్స్ అయితే ఇస్తున్నారండి. అంటే అది ఫ్రీ కాదు, ఐ మీన్ ఫ్రీ దర్శనం అంటారు కదా, ఫ్రీ దర్శనం కాదు అది. అంటే మనకి కూపన్ దర్శనం ఒకటి, ఫ్రీ దర్శనం ఒకటి, 300 దర్శనం, స్పెషల్ దర్శనం ఒకటి అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి కదండి. సో 300 అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ 300 దాంట్లో బుక్ చేసుకుంటేనే మాకు 6 టికెట్స్ అయితే వచ్చేసాయి, అండ్ ఇంకా 4 టికెట్స్ రాలేదు. సో దానికి మనకి ఇప్పుడు స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే కూపన్స్ అయితే ఇచ్చేస్తారండి. ఆ కూపన్స్ ఏంటి అని అంటే మనం మార్నింగ్ 5:30 కల్లా అక్కడ ఉండాలన్నమాట లైన్లో. మార్నింగ్ 5:30కి లైన్లో ఉంటే 8 కల్లా క్లోజ్ అయిపోతుందండి టికెట్స్ ఇవ్వడం. ఆ లోపు మనం టికెట్స్ తీసేసుకోవచ్చు. అండ్ అదంత పెద్ద శ్రమ అయితే నాకు అనిపించలేదు, బికాజ్ 5:30 to 8 అంటే చాలా, ఒక 2 అవర్స్ అనుకోండి, ఓ 2 to 3 అవర్స్ అనుకోండి అంతే. సో దర్శనంకి మనకి అంత దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నాము అని అంటే అంతసేపు ఉంటాము అని మనకు తెలుసు, అయినా సరే వెళ్తాము ఆయన చూడడానికి, ఆయన దర్శించుకోవడానికి. సో దానికోసం అయితే ఎంతసేపు అన్నా వెయిట్ చేయొచ్చు, బట్ ఇది 2 to 3 అవర్స్ కాబట్టి. అమ్మ, నాన్నగారు, మామయ్య గారు, అత్తయ్య గారు ఏం చేశారు అని అంటే April 4th morning 2 కల్లా స్టార్ట్ అయిపోయారండి చెన్నై నుంచి, అండ్ 5 కల్లా తిరుపతిలో ఉన్నారు, 5:30కి లైన్లో నుంచి ఉన్నారు, 7 కల్లా టికెట్స్ వచ్చేసాయి. అండ్ దర్శనానికి ఏంటి అని అంటే 7 to 9 వరకు ఎప్పుడన్నా వెళ్ళచ్చు, అది మీ ఓపిక, మీకు ఇష్టమైన టైంలో వెళ్ళొచ్చని వాళ్ళు మనకి చెప్పేశారనమాట. సో శ్రీ దర్శనం ఏంటి ఇంత లేట్ అయిపోతుందేమో, లేట్ అయిపోతుందేమో అని అనుకోవడానికి లేదు, ఏ రోజు టికెట్స్ ఆ రోజేనండి, బికాజ్ రష్ అయితే అలా ఉందని చెప్పేసి వాళ్ళే ఏరోస్ టికెట్స్ ఆ డేట్నే ఇచ్చేసారు. సో అప్పుడు ఏమైందంటే పైకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మామయ్య గారు, నాన్నగారు గుండు చేయించుకున్నారనమాట. వాళ్ళు గుండు చేయించేసుకొని ఫ్రెష్ అయిపోయి వాళ్ళు
ఆఫ్టర్నూన్ 3:30 అలా బయలుదేరారు. సో 3 అవర్స్ అండి, కరెక్ట్గా 3 అవర్స్కి రూమ్లో ఉన్నారు వాళ్ళు. 3 అవర్స్లోపు అయిపోయింది దర్శనం. సో చూసారు కదండి, కోపెన్స్ వల్ల కూడా మనకి దర్శనం అవైలబుల్ ఉంటుంది. అలాగే 1 అవర్స్ నుంచో అక్కర్లేదు, పెద్దవాళ్ళు కష్టపడక్కర్లేదు. సో ఎవరైనా పెద్దవాళ్ళు అబ్బా మేము ఇలా నుంచోలేము కష్టపడద్దు అలా ఇలా అనుకుంటే మీరు ఇది ట్రై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని అయితే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేయండి, మనం వదలకూడదు కదా. సో ట్రై చేస్తే అన్నీ మంచిగానే అవుతాయి, అంతా గోవిందుడి దయ అన్నమాట. సో మాకైతే దర్శనం చాలా బాగా అయిపోయింది. వాళ్ళకి దర్శనం 4th April మార్నింగ్ ఓపెన్స్ తీసుకున్నారు. 4th April దర్శనం 3:00 వెళ్ళారు ఆ మధ్యాహ్నం. సాయంత్రం 7:00 రూమ్లో ఉన్నారనమాట. సో నెక్స్ట్ డే మా దర్శనం అన్నమాట. మా దర్శనం అంటే 2 అవర్స్లో అయిపోయిందండి, వాళ్ళదైతే 3 అవర్స్ అయింది, మాది 2 అవర్స్లోనే అయిపోయింది. సో అంత మంచిగా అయితే జరిగింది. థ్యాంక్ యూ, ఇట్స్ మీ ప్రియరామ్, సబ్స్క్రైబ్.